హాయ్ చిల్డ్రన్ ఈరోజు మనం పాపా బచ్చేతే అనే లెసన్ నేర్చుకుందాం పాపా జబ్బు బచ్చేతే అంటే నాన్నగారు చిన్నపిల్లాడిలా ఉన్నప్పుడు పాపా జబ్ చోటైతే నాన్న చిన్నపిల్లాడిలా ఉన్నప్పుడు తో ఉంచే అక్సర్ పూచే జత అప్పుడు ఆయన్ని సాధారణంగా ఏమడుగుతారంటే బడే హోకర్ తుమ్ క్యా పన్నా చాతేహో పెద్దవాడు అయ్యాక ఏమవ్వాలనుకుంటున్నావు పాపాకే పాస్ నాన్నగారి దగ్గర జవాబు హమేషా తయారు హోతా ఆన్సర్ అయితే జవాబు అయితే ఎవరు ఎప్పుడూ రెడీగా ఉంటుంది మగర్ కానీ ఉంకా జవాబు ఆయన యొక్క సమాధానం జవాబు హర్వార్ ప్రతిసారి అలగ్ అలగ్ హోతాత వేరువేరుగా ఉండేది షురు మే మొదట్లో అయితే పాప నాన్నగారు చౌకీదార్ వన్నా చాతే చౌకీదార్ వాచ్మెన్ అవ్వాలి అనుకున్నారు ఉన్హే ఆయనకు యహ సోచన ఇలాగా ఆలోచించటం బహుతా చాలా మంచిగా అనిపించేది కి ఎందుకంటే జబ్ సారా సెహర్ సోతా హా ఎప్పుడైతే పట్టణం అంతా పడుకొని ఉంటుందో చౌకీదార్ జగతా జగతా కా వాచ్మెన్ మాత్రం మేల్కొని ఉంటాడు ఉన్ హే ఆయనకు యా సూచన బి అచ్చా లగ్తాత ఇలాగా ఆలోచించటం కూడా మంచిగా అనిపించేది కి ఎలాగంటే జబ్ हर कोई सोया हुआ हो एपड़ अंदर पड़को उठारो वह आईना खूब शोर मचा सकते हैं सद अंटे शब्द चयु शोर मचाना मतलब, मतलब शब्द से उन्हें आयन को पक्का था ఖచ్చితంగా నమ్మకం ఉండింది కి ఏమనంటే బడే హోకర్ పెద్దవాళ్ళు అయ్యి పెద్దవాడీ వహ్ ఆయన చౌకీదార్హింగే వాచ్మెనే అవుతాడు అని ఆయనకి చాలా నమ్మకం ఉండేది అవుతారు అని చాలా నమ్మకం ఉండేది లేకిన్ కానీ ఏక్ దిన్ ఒకరోజు అప్నే చటక్దార్ హరే టేలేకో లియ చటక్ద్వార్ అంటే మెరుస్తున్నటువంటి హరే టేలేకో ఎర్రని ఆ బండి ఒకటి ఉంటుంది కదా టేలా అంటే బండి అనమాట టేలెక్కో లియ తీసుకుని ఐస్ క్రీమ్ వల్ల ఐస్ క్రీమ్ అమ్మే అతను ఆగయా వచ్చాడు భై వా భై వా అంటే ఇలాగా ఎప్పుడైతే సంతోషం అనిపిస్తుందో అప్పుడు ఇలా అంటాం అనమాట భయ్ వాహ్ అన్నా ఎంత బాగుంది అన్నట్టుగా అనమాట పాప పాప ఐస్ క్రీమ్ వల్ల బండింగే నాన్నగారు ఐస్ క్రీమ్ అమ్మే అతను అవుతారు వహ్ ఆయన టేలేకో లేక ఆ యొక్క బండిని ఐస్ క్రీమ్ బండిని తీసుకుని ఘూమ్ బీ సక్తేహే ఆ చుట్టూ తిరగటం కూడా చేయచ్చు అంటే అటు ఇటు తిరగవచ్చు ఐస్ క్రీమ్ బండితో అవురు మరియు జన్ చాహే ఎంత మనసుకు నచ్చితే ఉత్ని ఐస్ క్రీమ్ అంత ఐస్ క్రీమ్ బి కూడా కాసక్తేహే తిన తిన తినవచ్చు పాపానే సోచ నాన్నగారు అన్నారు అనుకున్నారు ఆలోచించారు మేక్ ఐస్ క్రీమ్ బేచుంగా నేను ఒక ఐస్ క్రీమ్ బేచ్ంగ అంటే అమ్ముతాను తో ఏ ఖుద్ కావుంగా నేను ఒక ఐస్ క్రీమ్ ఒక ఐస్ క్రీమ్ అమ్మితే ఒకటి స్వయంగా నేనే తింటాను ఖుద్ అంటే స్వయంగా చోటే పచ్చం చిన్నపిల్లలు చోటే చోటేపచ్చంకో తో అయితే మే నేను ముఫ్త్ మే ఉదారంగా అంటే ఫ్రీగా ఐస్ క్రీమ్ దియా కరుగా ఐస్ క్రీమ్ ఇవ్వటం చేస్తాను జబ్ మాతా పితానే ఎప్పుడైతే నాన్నగారి యొక్క తల్లిదండ్రులు యా సునా ఇది విన్నారో కి ఏమనంటే ఓ ఐస్ క్రీమ్ బేచిన వాళ్ళ బన్నా చాతాహే అతను ఐస్ క్రీము అమ్మేవాడు అవ్వాలనుకుంటున్నాడు అని ఎప్పుడైతే విన్నారో తో అప్పుడు ఉన్హె బహుత్ హైరానీ హు వాళ్ళకి చాలా చింతగా ఉండింది ఉన్హె వారికి బాత్ ఈ విషయం బహుత్ మజేదార్ లగి చాలా తమాషాగా అనిపించింది ఆర్ మరియు వే వారు ఖూబ్ హసే బాగా నవ్వి అవ్యా నవ్వారు లేకిన్ కానీ పాప ఇసీ బాత్ పర్ కానీ నాన్నగారు అయితే ఇదే విషయం మీద అడేరహే నాన్నగారు అయితే ఆ విషయానికి అతుక్కుపోయారు కి దేనికంటే వా ఏహి కాం కరెంగే ఆయన అదే పని చేస్తారు అని ఆ విషయానికి అతుక్కుపోయారు అతుక్కుపోవటం అంటే అడేర మీన్స్ టు డిసైడ్ ఫార్మ్లీ అనమాట అంటే ఖచ్చితంగా డిసైడ్ నిర్ణయించుకోవడం ఫిర్ ఎక్ దిన్ మరియు ఇంకొక రోజు మళ్ళీ ఇంకో రోజు రైల్వే స్టేషన్ పర్ రైల్వే స్టేషన్లో పాపానే ఏక్ అజీబ్ దేక నాన్నగారు ఒక వింతైన మనిషిని చూశారు ఏ ఆద్మీ ఆ మనిషి ఇంజను ఆరు డిబ్బోసే ఖేల్ రాహత ఇంజన్లు మరియు పెట్టెలతో రైలు పెట్టెలతో ఆడుకుంటా ఉన్నాడు లేకన్ కానీ డిబ్బే ఈ డబ్బాలు మాత్రం రైలు డబ్బాలు మాత్రం ఆర్ ఇంజన్ మరియు ఇంజన్ కిలోనే నహి ఆట వస్తువులైతే కాదు బల్కి కా కాకపోగా అసలీతే ఆట వస్తువులు కాకపోగా నిజమైనవిగా ఉన్నాయి అవి నిజమైనవి అసలీ నిజమైనవి కవి వా ప్లాట్ఫామ్ పర్ ఉచల్కర్ ఆజాత కొన్నిసార్లు అయితే అతను ప్లాట్ఫామ్ మీద ఎగురుతూ వచ్చేస్తే తో కవి నీచే చేత కొన్నిసార్లు ఇక రైలు పెట్టెల కింద నడుస్తూ ఉంటాడు వెళ్తూ ఉంటాడు అంటే కవి ఒక ప్లాట్ఫామ్ పర్ ఉచల్కర్ ఆ జాతతో కవి డిబ్బొంకే నిచే చలాచేత కొన్నిసార్లు ప్లాట్ఫామ్ మీద నడుచుకుంటూ ఎగుకుంటూ వస్తూ వస్తూ ఉంటాడు లేదా కొన్నిసార్లు ఫ్లాట్ పెట్టెల కింద నడుస్తూ ఉంటాడు ఒక కొయ్యి बहुत अजीब और मजेदार खेल खेल रहा था अतनु ये तो चाला व्यंतैना मरियो तमाशा गलिना आटा आर्ता उन्नारू पापा ने पूछा नानगर अडगर ये कौन है इतने उ उन्हें बताया गया आईन के चपरो ये शेंटिंग करने वाला है इतनो शेंटिंग పని చేసేవాడు షెంటింగ్ కిస్సే కాతే హే పాపనే పూచ పాప అడిగారు వాళ్ళ నాన్నగారు అడిగారు షెంటింగ్ అని దేని అంటారు అసలు అని చెప్పేసి అడిగారు జబ్ రైల్గాడి అప్ యాత్ర పూరి కరలేతే హే ఎప్పుడైతే రైలు బండి తన యొక్క ప్రయాణం పూర్తి తో అప్పుడు కూసే అగ్లీ యాత్రకెలి तैयार करना होता है दाँ तरह प्रयाण कोसम तैयार चया रेलगाड़ी की साफ सफाई की जाती है आ रेल बं ओका रैल बरशुभ्र चय जरूरत इंजन को घुमाकर इंधन पानी भरा जाता है ఇంజన్ని అక్కడి నుంచి తీసి వేరే దగ్గర తీసుకెళ్ళి ఇంధన్ పానీ ఇంధనం అంటే తేల్ అంటే ఫ్యూల్ అనమాట ఇంధనం అంటే పెట్రోల్ తెలుగులో కూడా ఇంధనం అంటారు కదా పానీ మరియు నీళ్ళు కూడా భర్జాత బరాజాత హే నింపేస్తూ ఉంటారు పానీక్యూమ్ బరాజాతహే ఎందుకు పా నీళ్ళు నింపుతారు ఎందుకంటే ట్రైన్స్లో ల్యాబరటరీస్ ఉంటాయి కదా ల్యాబోటరీస్ కోసం అనేసి వాటిలో నింపుతూ ఉంటారనమాట ఈసంటింగ్ అయితే దీన్నే షంటింగ్ అంటారనమాట ఈ పనులన్నీ చేయటాన్ని షెంటింగ్ అంటారు పాపకు బతాయ్యగా ఈ విధంగా వాళ్ళ నాన్నగారికి చెప్పబడింది బస్ అంతే పాపాకు పతాచ్చిగాయా నాన్నగారికి తెలిసింది కి ఏంటంటే ఒక క్యాబ్ అనే ఆయన ఏమవుతారో ఇప్పుడు ఆయనకి తెలిసిపోయింది వాతో ఆయన అయితే रेलगाड़ी के डिबो की शंटिंग करेंगे रेलगाड़ी रैल बं ओकर आब्बाले तो वाटिंग जा रूप इससे भी दीन कना ज्यादा मजेदार और क्या हो सकता है आ दीन करना इंका तमाशा गल पनी इंकेटला जाहिर है कि कुछ भी नहीं జాహీర్ హ్యాక్కి ఖచ్చితంగా తెలిసింది ఏంటంటే కుచ్బీ నహి ఏమీ ఉండదు ఇంకా అంటే జాహీర్ హ్యాక్కి అంటే ఖచ్చితంగా తెలిసిందేంటంటే కుర్చుబీనహ్ ఇంకేం పని ఉండదు ఇదే చాలా తమాషా అయిన పని అని జబ్ పాపానే కహాకి ఎప్పుడైతే నాన్నగారు చెప్పారో ఓ షెంటింగ్ కర్నే వాళ్ళ బనంగే ఆయన शिंग से अतानते तो किसी ने उनसे पूछा आये अड़गर मगर तुम तो कैते अंटेवा की तुम आइसक्रीम बेचने का काम कोग आइसक्रीम अम्मे पन अब आइसक्रीम बेचने का काम का क्या होगा मर ईस््रीम आमे పని మరి ఏమైపోతుంది దానికేంటి ఇక సమస్య సమస్యతి ఇదైతే నిజంగానే గొప్ప సమస్యే పాపనే షెంటింగ్ అనే వాళ్ళ బన్నేకి సోచలేదు నాన్నగారైతే షెంటింగ్ చేసే పని ఆయన నిశ్చయించుకున్నారు మగర్ కానీ ఐస్ క్రీమ్ వేసినాక చటక్దార్ హరాట బి వా నహి గవానా చాతితే ఆయన ఐస్ క్రీమ్ అమ్మే అమ్మేదానికి యొక్క చెటకు తోర హరాటల్ బాగా చక్కగా మెరుస్తూ తలతలమనే ఎర్రని యొక్క బండిని కూడా ఆయన వదిలిపెట్టుకోవాలనుకోవట్లేదు ఆఖిర్ ముని రాస్తా నిఖాల్ చివరికి ఫైనలీ చిట్ట చివరికి ఆయన ఆఖరి అంటే చిట్ట చివరికి ఉన్నహోనే రాస్తానికాల్లియా రాస్తా నిఖాళ అంటే దానికి సొల్యూషన్ కనిపెట్టాడు దానికి రాస్తా రాస్తానిఖాళియా మత పరిష్కారం కనిపెట్టారు పాపనే జవాబియా నాన్న చెప్పారు మే షెంటింగ్ కనే వాళ్ళ ఓర్ ఐస్ క్రీమ్ బేచనే వాళ్ళ దోనం బనుంగ నేను షెంటింగ్ చేసే పని పని వాడిని మరియు ఐస్ క్రీమ్ అమ్మే పని రెండు చేస్తాను సబ్కో బహుత అచంబావ అందరికీ చాలా ఆశ్చర్యం వేసింది ఆశ్చర్య ఆశ్చర్యం అనమాట ఉన్హునే పూచా ఆయన అడిగారు తుమ్ దోనో కాం ఏక్ సాత్ కేసే కరోగే ఆయన అడిగారు నువ్వు రెండు పనులు ఎలా చేస్తావా పాపానే కహా ना 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 इसमें क्या मुश्किल है हिंदुओं कस्टमर मंदी आइसक्रीम मैं सुबह बेच करूं बेचा करूंगा ना आइसक्रीम थे मॉर्निंग सुबह में मॉर्निंग बेचा करूंगा आमदनी जास्ता नो ओके कुछ देर आइसक्रीम बेचने के बाद कुंता तो से आइसक्रीम अम्मी ने तरवा मैं ने स्टेशन चला జాయా కరుంగా స్టేషన్కి వెళ్ళటం చేస్తాను వాహా అక్కడ మే నేను కొంచెం డిపోకి షంటింగ్ కరుంగా కొన్ని రైలుపెట్టెల యొక్క షంటింగ్ చేస్తాను ఆర్ ఫిర్ మళ్ళీ తర్వాత జాకర్ కుచ్ ఐస్ క్రీమ్ ఔర్ బేచ్ంగా ఇంకొంచెం ఐస్ క్రీమ్ని అమ్ము అమ్ముతూ ఉంటాను ఇస్కే బా దాని తర్వాత मैं फिर स्टेशन चला जाऊंगा नींद मल्ल स्टेशन के वेल पोता कुछ डिपों की वेल्लीता कुछ डिपो की शंटिंग कर रैल पट्टल या इसके बाद दादी तरह जाकर फिर कुछ आइसक्रीम और बेच लिंगा आइसक्रीम ऐसक्रीम तरवा मल्वे अम्मता इसमें ज्यादा मुश्किल नहीं होगी दी अंतमेमी आव ఎందుకంటే అప్న టేలా మే స్టేషన్కే పాస్ నా ఐస్ క్రీమ్ బండి ఏదైతే ఉందో టేలా నేను దాన్ని స్టేషన్ దగ్గరే నిలబెడతాను ఆర్ మరియు ఇస్య గాడియంకెలి ముజే జాదా దూర నీ జనా పడేగా అందుకే నాకు బండ్ల కోసం ఎక్కువ దూరం వెళ్ళాల్సి నా అవసరం పడదు సబ్ లో ప్రజలందరూ హస్పడే మళ్ళీ నవ్వడం మొదలుపెట్టారు పాప గుస్సేమే ఆఖరు బోలే నాన్న కోపం వచ్చి అన్నాడు అన్నారు అగర్ తు మేరీ హసి ఉడా ఓకే మీరు ఒకవేళ నాయన్ను తమాషా పట్టించడం చూస్తే హసి కూడా నా మీన్స్ ఆట పట్టించడం ఆట పట్టించడం చేస్తే లేకపోతే నన్ను నాకు మజాక్ చేస్తే ఆట పట్టించడం చేస్తే తో అలా చేస్తే చేసినట్లయితే తో అంటే అయితే మే నేను సాత్ మే చౌకీదార్ ఇబ్బంది అవగా మీరు ఇలా చేస్తే నేను దాని ఆ రెండింటితో పాటు చౌకీదార్ని కూడా అవుతాను అంటే వాచ్మెన్ కూడా అవుతాను ఆఖి రాత్ కరణే కెలియోతా హ్యా శివ అసలు చివరికి అసలు రాత్రిలో చేయటానికంటూ ఏమైనా పనే ఉంటా ఉంటుందా అసలు ఏముండదు కదా కాబట్టి నేను వాచ్మెన్ కూడా అవుతాను సబి కూచితాయి హోగ కుచ్ కూచితాయి హోగ అన్నింటికి ఏదో ఒక నిర్ణయం అయితే అయిపోయింది లేకిన్ కానీ ఏక్ దిన్ పాపకు వాయున్ చాలక్ బన్నెకి సూజీ వాయుయాన్ అంటే ఎయిర్ప్లేన్ అనమాట ఏరోప్లేన్ని చాలక్ అంటే పైలట్ అనమాట ఏరోప్లేన్ పైలట్ పైలట్ అవుతామనేసి ఆయనకి మనసులో తట్టింది ఒకరోజు లేకన్ ఏక్ దిన్ పాపకు ఒకరోజు ఆయన పా నాన్నగారికి వాయున్ చాలక్ అంటే ఎయిర్ప్లేన్ పైలట్ అనమాట బన్నేకి సూచి మన అవ్వాలనేసి మనసుకు తట్టింది సూచి అంటే తట్టం ఇస్కే బాద్ దాని తర్వాత ఉన్నహున్నే ఆయన అభినేత బన్నేకి సోచి అంటే యాక్టర్ అవ్వాలన్నట్టుగా ఆలోచించారు ఇస్కే అలావా ఇవే కాకుండా వాహ జహాజీబీ బనానా బనా చాత కూడా తయారు చేయాలని అనుకున్నారు కమ్సే కమ్ वह चरवाह बनाकर लाठी हिलाते हुए कम से कम कहींसम वह चारवाह बनाकर चारवाह बना मीन शपडन अंत कापर अन्मा कापर लाठी हिलाते हुए आ गायों के पीछे आऊल का घूमते हुए తిరుగుతూ అప్నే దిన్ అతని యొక్క రోజుని బితానాతో చాతేహితే అలాగే గడపడానికి ఆయన ముందు ముందు నుంచే కోరుకుంటూనే ఉన్నారు మే ఏక్ దిన్ చివరికి ఒకరోజు ఉన్హునే తైకియా అతను నిర్ణయించి తీసుకున్నారు ఏమని కి ఏమని वह असल में जो बनना चाहते हैं आये निजा की एमता वह है कुत्ता डॉग, कुकन कुम उस दिन वह दिन भर चारों हाथ पैरों पर इधर उधर भागते हुए अजनबियों पर भोंगते रहे ఉస్ ఉస్దిన్ వహ ఆ రోజు ఆయన దిన్ బర్ చారం హాత్ పేరం పర్ రోజంతా నాలుగు చేతులు మొత్తం చారం నాలుగు చేతుల కాళ్ళ మీద ఇదరు కుదరు అటు ఇటు బాగుతే హోయే పరిగెత్తుతూ అజన్ బియ్యం అజన్ బియ్యం అంటే స్ట్రెంజర్స్ అనమాట కొత్త వాళ్ళ మీద బోకితే రహే మరుగుతూ ఉన్నారు ఏ బుడి మహిళని और पेदाविड़द मुसलाड़ उनके सिर को सहलाना चाहा काटने तो, की कोशिश तक की सहलाना सिर को वोक सारी को उलने सहलाना चाह चाह तो ఆయన తలని ఏమంటారు నివ్వటం చేయడానికి చేయటానికి ప్రయత్నించడంతో ఊహే కాటనీకి కోసి తక్కి కరవడానికి కూడా ప్రయత్నం చేశాడు అంటే ఆయన కుక్క కదా అప్పుడు అందుకనమాట పాపానే బొంకినాతో బడి అచ్చి తరాసే సీక్లియా నాన్నగారు అయితే మొరగటం చాలా చక్కగా నేర్చుకున్నారు లేకిన్ కానీ बहुत कोशिश करने पर चाला प्रयत्न चय तो पर भी चला प्रयत्न चेयट तरवाते वह अपने पैर से कान के पीछे खुजाना नहीं सीख पाए हाँ तना काल तो तना पैर से अटे काल तो कान के पीछे चव చెవు వెనకాల కుజాన అంటే గీక్కోవటం అనమాట గోలతో గీక్కోవటం అంటారు కదా గోక్కోవడం అంటారు కదా దాన్ని నహి సీక్పా నేర్చుకోలేకపోయారు అంటే కుక్కలు తన వెనక్కాలతో చెవు దగ్గర గీరుకుంటా ఉంటాయి కదా గీ ఎందుకు దూరదేమని వస్తాయి మరి అది మాత్రం మనుషులు మనం చేయగలుగుతామా చేయలేము అంత ఈజీ కాదు ఉన్హోనే సోచాకి ఆయన ఆలోచించారు ఏమనంటే అగర్ వహ్ బాహర్ జాకర్ అప్నే పాలూ కుత్తే బయట బయటజాయి ఆయన అనుకున్నారు ఆయన ఒకవేళ బయటికి వెళ్ళి పెంపుడు కుక్క ఫాలూ కుత్తే అంటే పెంపుడు కుక్క కే సాత్ దాంతోపాటు బయటజాయి కూర్చుండి పోతే తో కూర్చుండిపోయినట్లయితే షాయ్ వాహ కాన్కి పీచే ఖుజానా జాతా జల్దీ సీకిపాయింగే ఒకవేళ బహుశా ఆయన షాయిద్ అంటే బహుశా వాహ ఆయన కాన్కే పీచే చెవు వెనకాల కుజానా అంటే గోక్కోవడం జాతా జల్దీ సీకిపాయింగే త్వరగా నేర్చుకుని ఉండేవారు నేర్చుకుంటారు పాప కుత్తేకే పాస్ చాకర్ బయటకే నాన్నగారు కుక్క దగ్గరికి వెళ్ళి కూర్చుండిపోయారు ఉసి వక్త అదే సమయంలో ఏక్ అజనబీ ఫౌజీ అఫ్సర్ ఉదర్సే నిఖిలా ఒక తెలియని ఫౌజీ ఆఫీసర్ ఆర్మీ ఆఫీసర్ ఉదర్సే నిఖిలా అటువైపు నుంచి వెళ్తూ ఉన్నారు ఒక కడాహుకర్ పాపకు దేఖేలాగా ఆయన నిలబడి నాన్నగారిని చూడటం మొదలు పెట్టారు ఓన్ హే కొదేరి తక్కు దేక్తారహ ఆయన నాన్నగారిని కొంచెం సేపటి దాకా అలాగే చూస్తూ ఉండిపోయారు ఆవరు మరియు ఉస్నే పూచ మళ్ళీ ఆయన అడిగారు యా తుమ్ క్యా కర్రహే హో ఏ ఇది ఏం చేస్తున్నావు నువ్వు అసలా అని చెప్పేసి అడిగారు పాపానే జవాబు తీయ నాన్నగారు సమాధానం చెప్పారు మే కుత్త బన్నా బీక్రాహం మే నేను కుక్కన అవ్వటము నేర్చుకుంటున్నాను ఫౌజీనే పూచా అప్పుడు ఆ యొక్క ఆర్మీ ఆఫీసర్ అడిగారు తుమ్ కుత్తా బన్నా క్యూమ్ చాతహో నువ్వు కుక్క అవ్వాలని ఎందుకు అనుకుంటున్నావు పాపనే కహా నాన్నగారు అన్నారు క్యూకి మే కాఫీ దిన్ తక్ నేను ఎందుకంటే నేను చాలా రోజుల వరకు ఇన్సాన్ బన్కర్ మనిషిని అయ్యి रह चुका इंसान मनुष्य नहीं उन्नान इंसा मनि उन्नाबी उन्नानु उन्न उन्नानु उन्न इ कुत्ता वालन वालन ने कहा अव्वालुना आफीसर् आफीसरु बात तो सही है विषय सरग्त करेक्टे पर क्या तुम जानते भी हो कि इंसान किसे कहते हैं కానీ నీకు తెలుసా మరి నువ్వు చెప్పేది అయితే కరెక్ట్గా అనిపిస్తుంది చాలా రోజులు నువ్వు ఇన్సాన్లా ఉండి అంటే ఇన్సాన్ అంటే మంచి వ్యక్తి లేదా మనిషి లా ఉండి ఇప్పుడు నువ్వు కుక్కలా అవ్వాలనుకుంటున్నావు అని అంటున్నావు అది కరెక్టే బాగానే ఉందిలే కానీ మరి అసలు ఇన్సాన్ ఇన్సాన్ అని ఎవరిని అంటారు నీకు తెలుసా అని అడిగారు పాపానే పూచ నాన్నగారు అడిగారు ముజీతో నహి పత నాకైతే తెలియదు ఆఫీ బతా దీజి మీరే చెప్పండి ఆఫీసర్ నే కహ ఆఫీసర్ అన్నారు ఇస్కే బారేమే తుమ్ అప్నె ఆప్ సోచో దీని గురించి నీవు నీ సొంతంగానే ఆలోచించు ఆఫీసర్ వాహాసే చల్లగా చలాగయా ఆఫీసర్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు వాహనతో హసా ఆయన నవ్వరవం చేయలేదు అవును నా ముస్కురాయా నవ్వించటం చేయలేదు పాప సోచనేలాగే నాన్నగారు ఆలోచించడం చేశారు అలాగే వాహ సోచితే హీరే ఆయన ఆలోచిస్తూనే ఉండిపోయారు ఆఫీసర్నే ఉనే కోయి బాత్ బి నై సమయా సమజాయితీ ఆఫీసరు అతనికి ఏ విషయం కూడా చెప్పలేదు పర్ కానీ అచానకి ఉన్నట్టుండి యహపాకి సమాజమే ఆగయి ఈ కి ఉన్నట్టుండి నాన్నగారికి ఒక విషయం అర్థమైంది ఏంటంటే ఒక రోజు రోజు అప్పుడు ఇరాద నహి బదులుసక్తే అతను రోజు రోజు తన యొక్క ఇరాద అంటే ఉద్దేశం చేంజ్ చేసుకోకూడదని అర్థమైపోయిందనమాట అగ్లీ బాధ तरवा सारी जब उनसे यही सवाल पूछा गया तो आयन की इधे क्वेश्चन अड़ते इधे प्रश्न अड़ते अंबेमता उन्हें अफसर की याद आई याद आ गई आयन की और उन्होंने कहा का मरी आयू मानगर मैं इंसान बनना चाहता हूँ नीन ఇన్సాన్ని అవ్వాలనుకుంటున్నాను అంటే ఒక మనిషిని అవ్వాలనుకుంటున్నాను ఇస్ బార్ కోయి కోవి నహిహస ఈసారి ఎవ్వరు కూడా నవ్వలేదు అప సమజకాయకి ఏ సబ్సే అచ్చా జవాబు హాయ్ ఆ నాన్నగారికి అర్థమైంది ఏమంటే ఇదే అన్నిటికన్నా గొప్ప జవాబు మంచి జవాబు ఆజ్ ఆజ్బీ ఏ సమస్తాయి ఈరోజు కూడా ఆయన అదే నమ్ముతారు అలాగే అర్థం చేసుకుంటారు పెళ్లి బాత్తో ఏ హై మొట్టమొదటి విషయం ఏంటి ఇదే అదేంటంటే కి ఆమె అచ్చా ఇన్సాన్ బన్నా చెయ్యే మనం ఒక మంచి మనిషిగా అవ్వాలి రూపుదిద్దుకోవాలి సో పుట్టిన ప్రతి ఒక్కరూ ఇన్సాన్ చెప్పుకోడానికి లేదు కానీ ఎవరైతే ఎవరైతే కైండ్గా ఉంటారో ఎవరైతే హెల్పింగ్ నేచర్ ఉంటుందో ఎవరైతే పొలైట్గా ఉంటారో ఎవరైతే మంచి ప్రవర్తన కలిగి ఉంటారో వారిని అచ్చ ఇన్సాన్ ఉంటారని చెప్పేసి కవి యొక్క ఉద్దేశం ఓకేనా